సో లాండ్రీ స్టార్ట్ చేయాలన్న థాట్ అయితే జనరల్గా నేను నా ఫ్రెండ్ అనీషా ముందు అనుకున్నాము. సో ఆ తర్వాత ఇలాగే కొంచెం గ్రౌండ్ వర్క్ అది ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ చేసిన తర్వాత లైక్ ఇంకా మేము రెడీ అనుకున్నప్పుడు లాస్ట్ జూన్ అనమాట స్టార్ట్ చేసాము. సో దీంట్లో అయితే ఇప్పుడు మీరు చూసినట్టు అలేఖ్య గిరిజ అండ్ శరత్ నాతో పార్ట్నర్స్గా ఉన్నారు. ఏమి నాకు నాకు నువ్వు అడుగుదా, నువ్వేమైనా అడుగు నేను చెప్తా. ఎంత ఖర్చు అయింది అక్క? అలా అయితే జనరల్గా ఇప్పుడు ఇది ఒక మూవీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్టార్ట్ అయిన బిజినెస్ అది ఇది అని ఇది ఎక్స్పెన్సివ్ అని అనుకోద్దండి. ఇది జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని కూడా టార్గెట్ చేసి పెట్టిన బిజినెస్ యాక్చువల్లీ. అండ్ ఇంకోటి ఇది అసలు బిజినెస్ చేయాలన్న ఇంటెన్షన్తో పెట్టింది కాదు, అంటే ఏదైనా సర్వీస్ చేయాలి అండ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. సో సర్వీసెస్ వచ్చి 2 టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి, ఒకటి ప్రీమియం లాండ్రీ అండ్ ఇంకోటి డ్రై క్లీనింగ్. అంటే నేను క్యాటగిరీస్ చెప్తున్నాను మీరు ఈజీగా యూజ్ చేసుకునేదానికి. ప్రీమియం లాండ్రీలో బేసిక్ డైలీ వాషెస్ అండ్ ఐనింగ్ ఆ ప్రాసెస్ జరుగుతుంది. డ్రై క్లీనింగ్లోనేమో ఎక్స్పెన్సివ్ లైక్ బ్రాండెడ్ క్లోత్స్, షూస్ అండ్ బ్యాగ్స్ ఆ సర్వీసెస్ అవుతాయి. అంటే వేరే వాళ్ళతో డిఫరెంట్గా ఏం చేయగలము అని ఆలోచించినప్పుడు జనరల్గా లాండ్రీకి ఇచ్చినప్పుడు మనము ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 1 వీక్ క్లోత్స్ మళ్ళీ మనకి బ్యాక్ రావడానికి. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఎంత క్విక్గా ఇవ్వగలిగితే అంత బాగుంటుంది అని వితిన్ 48 అవర్స్లో ఇచ్చే దాని మీద వర్క్ చేసాము. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇస్తున్నాం కూడా, ఆల్రెడీ 10 స్టోర్స్ రన్ అవుతున్నాయి. సో దాంట్లో 48 అవర్స్లో డెలివరీ కూడా ఇస్తున్నాము ఇప్పుడు. అండ్ ఇంకోటి చెప్పినట్టు ఇందాక నోయల్ చెప్పినట్టు డెస్టినేషన్ ఎక్కడ నుంచి పికప్ చేస్తే అక్కడే ఇవ్వాలని ఏం లేదు. మీరు చేంజ్ ఆఫ్ డెస్టినేషన్ పెడితే కూడా మీరు ఎక్కడ డెలివరీ ఇవ్వమన్నా మీకు ఇంకెక్కడన్నా ఈవెంట్ ఉంది, ఇంట్లో ఇంటి దగ్గర నుంచి మీరు ఆర్డర్ ఇచ్చారు అండ్ మీకు పార్టీ ఎక్కడో సమ్వేర్ ఉంది లేదంటే ఆఫీస్ దగ్గరే డెలివరీ కావాలి అలా అనుకుంటే కూడా మీరు ఎక్కడ లొకేషన్ పెడితే ఆ లొకేషన్కి డెలివరీ ఇచ్చేలాగా ప్లాన్ చేసాము. నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి, మర్చిపోయాను కంగారు. యాక్చువల్గా చాలామంది సపోర్ట్ ఉందండి లాండ్రీలో, ముఖ్యంగా మై సోల్ స్ట్రెంగ్త్ నా హస్బెండ్ ఉన్నారు. బిగినింగ్ నుంచి అంటే ఇది అనుకున్నప్పటి నుంచి తను ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ లైక్ అడ్వైజ్ చేయడంలో కానీ తను చాలా సపోర్టివ్గా ఉన్నారు. కాకుండా నేను ఇదేమి మూవీది కాదు నాకు తెలుసు కానీ, బట్ ముఖ్యంగా నేను థ్యాంక్ఫుల్గా ఉన్నవాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ అండి. ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, చెరి గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళంతా నాకు లాండ్రీ గురించి అంటే అప్పుడే స్టార్టప్ అయినా కూడా వాళ్ళు నాకు ప్రమోషన్ చేయడంలో, దీన్ని ప్రమోట్ చేయడంలో చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. కాకుండా ఇది నా ఒక్కదాని వల్ల ఏం కాదండి, నా పార్ట్నర్స్ లేకుండా నేను వీలుండి వెళ్ళినా వెళ్ళకపోయినా పిల్లలతో కుదిరినా కుదరకపోయినా అలేఖ్య, శరత్, గిరిజ వీళ్ళందరే దీన్ని ఉండి నడిపించినారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు సమంత గారికి చెప్పాలి, సమంత గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను చెప్పిన వెంటనే అసలు ఇదేమన్నా ఎస్టాబ్లిష్ బ్రాండా లేకపోతే ఇది అసలు దాని గురించి ఏమీ ఆలోచించకుండా వెంటనే వస్తానని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాండ్రీలో నాతో ఉన్న నా అంటే లాండ్రీ ఫ్యామిలీ ఎంప్లాయీస్ కానీ పికప్ బాయ్స్ కానీ యూనిట్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరి హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ వల్లనే ఈరోజు ఇది పాసిబుల్ అయింది. అండ్ నాకు నా తోడుగా ఉండి సపోర్ట్ చేసిన ప్రసాద్ అన్నీ థ్యాంక్ యూ. ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది అక్క? రంగస్థలం టైంలోనా? మేము అందరం మురికి బట్టలు వేసుకుని తిరుగుతుండే కదా సినిమా అంతా, మీకు అదే టైంలో ఐడియా వచ్చింది ఇన్ని మురికి బట్టలు బాబో అని చెప్పి లాండ్రీ సర్వీస్ పెట్టారు కదా మీరు? లేదు లేదు లేదు, అది జనరల్గా నేను నా ఫ్రెండ్ చెప్పాను కదా ఏదైనా చేద్దాము అని అనుకున్నప్పుడు రెస్టారెంట్స్ లేదంటే మూవీస్లో డిజైనింగ్ అలా కాకుండా ఏదైనా యూనిక్గా చేద్దామని అనుకుని చూస్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.